మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్ కి స్వాగతం. ఈ వీడియోలో బ్రష్లెస్ మోటార్ గురించి చూద్దాం. బ్రష్లెస్ మోటార్ని కంప్యూటర్ హార్డ్ డ్రైవ్స్, డివిడి డ్రైవ్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, డ్రోన్స్ ఇలా అనేక పరికరాల్లో ఉపయోగిస్తారు. ఇది ఒక బ్రష్లెస్ మోటార్. దీనికి పవర్ ఇవ్వడానికి ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్ అవసరమవుతుంది. దీన్నే ESC అంటారు. దీని యొక్క స్పీడ్ని ప్రోగ్రామ్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు, లేదా సర్వో టెస్టర్ని ఉపయోగించి దీన్ని టెస్ట్ చేయవచ్చు. మన అవసరాన్ని బట్టి ప్రొపెల్లర్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ మోటార్తో పాటు కొన్ని కంపోనెంట్స్ కూడా వచ్చాయి. ఇది ఎక్స్ టైప్ హోల్డర్. మోటార్ యొక్క వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. మోటార్ని ఫిక్స్ చేయడం కోసం ఈ హోల్డర్ అవసరమవుతుంది. ఈ స్క్రూ సహాయంతో హోల్డర్ని ఫిక్స్ చేయవచ్చు. ఇది ప్రొపెల్లర్ అడాప్టర్. దీన్ని ఉపయోగించి ప్రొపెల్లర్ని దీనికి ఫిక్స్ చేయవచ్చు. దీన్ని ప్రో అడాప్టర్ అని కూడా అంటారు. ఈ మోటార్ యొక్క స్పెసిఫికేషన్స్ని చూద్దాం. ఏ తర్వాత ఉన్నటువంటి మొదటి రెండు డిజిట్స్, దీని యొక్క డయామీటర్ ఇది 22 mm. తర్వాత ఉన్నటువంటి టూ డిజిట్స్ హైట్, దీని యొక్క హైట్ 12 mm. 13T అంటే 13 టర్న్స్ పర్ పోల్. కింది వైపు ఉన్నటువంటి 1000 kW, దీని యొక్క స్పీడ్ లేదా ఆర్పిఎం పర్ వోల్ట్. ఒక వోల్ట్ పవర్ ఇచ్చినట్టయితే ఇది 1000 turns per second తిరుగుతుంది. అదే దీనికి 10 volts పవర్ని ఇచ్చినట్టయితే 10,000 turns per second తిరుగుతుంది. ఈ మోటార్ని ఓపెన్ చేద్దాం. వెనుక వైపు ఉన్నటువంటి ఈ సి క్లంప్ని తీసినట్టయితే దీన్ని రెండుగా విడదీయవచ్చు. పైభాగంలో పర్మనెంట్ మ్యాగ్నెట్లు ఉన్నాయి. కింది భాగంలో వైండింగ్స్ ఉన్నాయి. దీనికి పవర్ ఇచ్చినప్పుడు వైండింగ్స్లో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. దానివల్ల ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మరియు ఈ రొటేటింగ్ మ్యాగ్నెట్ ఫీల్డ్ మధ్య ఆకర్షణ వికర్షణ లేదా అట్రాక్షన్ రిపల్షన్ ద్వారా మోటార్ యొక్క షాఫ్ట్ తిరుగుతుంది. ఈ షాఫ్ట్ స్మూత్గా తిరగడం కోసం కింది వైపు మరియు పైవైపు రెండు బేరింగ్లని ఏర్పాటు చేశారు. దీన్ని బిగించి పవర్ కనెక్ట్ చేసి చూద్దాం. ముందుగా హోల్డర్ని మోటార్కి బిగిస్తున్నాను. తరువాత ఈ చెక్కకి ఫిట్ చేస్తున్నాను. ESC యొక్క అవుట్పుట్ వైర్ని మోటార్ యొక్క ఇన్పుట్ వైర్స్కి కనెక్ట్ చేస్తున్నాను. ESC సర్వో టెస్టర్కి కనెక్ట్ చేశాను. నా దగ్గర 12 volts DC అడాప్టర్ ఉంది. దాని యొక్క అవుట్పుట్ని ESC ఇన్పుట్గా ఇస్తున్నాను. ఇప్పుడు పవర్ ఆన్ చేసి సర్వో టెస్టర్ యొక్క నాబ్ ద్వారా దీని యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయవచ్చు. అది ఈ విధంగా తిరుగుతుంది. దీనికి ప్రొపెల్లర్ని కనెక్ట్ చేసి చూద్దాం.
ఇవన్నీ బ్రష్లెస్ మోటార్ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియపరచండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.